ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న ఆందోళన పోలవరం అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఇప్పటి వరకు పోలవరంపై జగన్ ప్రభుత్వం అన్ని ఆందోళన కలిగించే నిర్ణయాలే తీసుకుంటుంది ఒక పక్క నవయుగ కోర్టుకు వెళ్లటంతో అది ఎప్పటికీ కొలికి వస్తుందో తెలియదు ఒకసారి కోర్టుకు వెళ్తే ఆ విషయం తేలడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో అందరికీ తెలుసు ఇక మరోపక్క కేంద్రం కూడా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే పోలవరంపై ఇష్టం వచ్చినట్టు చేయవద్దు అని మేము చెప్పినట్టే వినాలని రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత కంప్లైంట్ రిపోర్ట్ తెప్పించుకుని ఆ విషయంపై త్వరలో ఒక నిర్ణయం ప్రకటించనుంది ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై అందరూ స్పందిస్తున్నారు ఈ కోవలని లోక్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పోలవరం ప్రాజెక్టు ఆగిపోవడంపై విశాఖలో స్పందించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా నిలిపివేయడం రాష్ట్రానికి మంచిది కాదు అని అన్నారు ఒకసారి ప్రాజెక్ట్ ఆపితే మళ్లీ దాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో శ్రమ పడాలని ప్రభుత్వం పోలవరం ఆపడం రాష్ట్రానికి మంచిది కాదని జేపీ అన్నారు విశాఖపట్నంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారకోపన్యాసంలో జేపీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పారు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విజయనగరం జిల్లాకు తెచ్చి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఉత్తరాంధ్ర నీటితో సస్యశ్యామలం అవుతుంది అన్నారు గోదావరి జిల్లాలను వాడుకునే విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచన మంచిదే కానీ ఆ ప్రాజెక్టు చేయాలనుకుంటున్న విధానం మాత్రం సరైంది కాదు అని అన్నారు అలాగే ముఖ్యమంత్రి ఎన్నికపై సంస్కరణలు రావాలని ముఖ్యమంత్రులను నేరుగా ఎన్నుకోవడం ద్వారా ఎమ్మెల్యేలపై ప్రభుత్వాలు ఆధారపడే సమస్య లేకుండా వ్యవస్థ ఉండాలని అన్నారు ఈ విధంగా అప్పట్లో వైయస్సార్కి చెప్తే దీన్ని బలపరిచి కొంతమేర ఈ దిశగా ఆలోచనలు జరిపారని జేపీ చేశారు